ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ ఇవన్నీ విద్యార్థులకు ఒక వరంగా మారింది అనుకోవాలో లేదంటే శాపంగా మారింది అనుకోవాలో రకరకాల ఆలోచనలు అంటే బాగా చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ర్యాంకులు సాధించాలి అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరగాలనే కోరుకుంటారు 100% కూడా ఎందుకంటే వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలి అని వాళ్ళ సాధించే మార్కులు అంటే ఒక రకంగా వాళ్ళ ప్రతిభకు ఇది ఒక పరీక్ష కాబట్టి ఆ ప్రతిభ ఫలితాలను వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పరీక్షలు త్వరగా నిర్వహిస్తే బాగుంటుంది మేము చదివిన చదువు ఎంతవరకు మాకు బుర్రలోకి ఎక్కింది ఎంతవరకు మాకు వంటబట్టింది అనేది కూడా ఆ పరీక్షా ఫలితాలను ఆధారంగా వాళ్ళు కూడా ఒక అంచనా వేసుకుంటారు తర్వాత పై తరగతులకు వెళ్ళే ముందు కూడా వీళ్ళు వీళ్ళ స్టడీ ఏంటి వీళ్ళ కెపాసిటీ ఏంటి ఇవన్నీ కూడా వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి 10వ తరగతి వరకు వీళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది కూడా పై తరగతికి వెళ్ళేటప్పుడు ఒక అంచనా వేసుకోవచ్చు తల్లిదండ్రులు కానీ లేదంటే ఉపాధ్యాయులు కానీ వీళ్ళు వెళ్ళే కాలేజీ యాజమాన్యం కానీ ఒక అంచనా వేసుకోవచ్చు సో కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించడానికే ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాకపోతే లాక్డౌన్ అయిన తర్వాత ఒక 2 వారాల్లో ఖచ్చితంగా 10th పరీక్షలు కొనసాగిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం కూడా పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమైంది అయితే ఇప్పుడు ఇక్కడ దాదాపు 45 రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళల్లో 45 రోజుల్లో పుస్తకం పట్టుకుని చదువుకునే వాళ్ళు ఉంటారు ఖాళీగా తిరిగే వాళ్ళు ఉంటారు చదువుకున్నది మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఈ ఇటువంటి వాళ్ళలో కొంతమంది పరీక్షలు లేకుండా డైరెక్ట్గా ప్రమోట్ చేసేస్తే బాగున్నాయి ఎంతో కొంత పాస్ మార్క్ లేదు అనుకునే వాళ్ళు ఉంటారు లేదు లేదు ఇంకా బాగా చదువుకోవాలి 40 రోజుల గ్యాప్ వల్ల 10కి 10 పాయింట్లు తెచ్చుకోవాలి లేదంటే మంచి ర్యాంక్ కావాలి స్కూల్ ఫస్ట్ రావాలి జిల్లా ఫస్ట్ రావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా కొన్ని రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు చూసుకుంటే కనుక ఇప్పటికే కేంద్రం పరిధిలో ఉన్న ఈ సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో సిబిఎస్ఈ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 1వ తరగతి నుంచి 9 వరకు డైరెక్ట్గా ప్రమోట్ చేశాయి 10వ తరగతి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని చెబుతున్నాయి అయితే పంజాబ్లో మాత్రం పంజాబ్ ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అమరీందర్ సింగ్ ఆయన చెబుతున్నది ఏంటంటే 10వ తరగతి విద్యార్థులను కూడా డైరెక్ట్గా ప్రమోట్ చేసేస్తున్నాము వాళ్ళకి పరీక్షలు లేకుండా అని అంటే ఈ ఫ్రీ బోర్డు పరీక్షా ఫలితాల ఆధారంగా 10వ తరగతి విద్యార్థులను పై తరగతులకు డైరెక్ట్గా ప్రమోట్ చేసేస్తారు అదే విషయాన్ని పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆల్రెడీ అఫీషియల్గా ఒక ప్రకటన చేసింది అయితే ఇప్పుడు ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా రెడీగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నిర్వహించి మళ్ళీ వాటిని ఎస్ఎస్సీ బోర్డుకు పంపించి వాటి ఫలితాలు రావడం ఇదంతా కొంచెం టైంతో కూడుకున్న పని ఈ లోపల సెప్టెంబర్ వరకు కనుక స్కూళ్ళు కాలేజీలు తెలుసుకోకపోతే అకాడమిక్ ఇయర్ ముందుకు జంప్ అయ్యే అవకాశం ఉంటుంది అదే కనుక జరిగితే మళ్ళీ ఒక 7-8 నెలల్లోనే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేయాల్సి వస్తుంది వాళ్ళందరూ కాస్తంత బడ్డన్ అయిపోద్ది విద్య అనే ఆలోచనలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఒకవేళ పంజాబ్ విధానాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయా అదే కనుక జరిగితే 10వ తరగతి పరీక్షలు రాయకుండానే నేరుగా పై తరగతులకి ప్రమోట్ చేసే అవకాశం ఉంటుందా ఏందనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది అయితే పరీక్షల విషయంలో ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఒక కీలకం కానుంది ఈ విషయంలో ఏమన్నా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సలహా సూచన ఏమన్నా ఇస్తుందా దాని ప్రకారమే ఈ ప్రమోషన్ అనేది ఆల్రెడీ పంజాబ్ కూడా ఒక డెసిషన్ తీసుకుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏమన్నా జోక్యం చేసుకుంటుందా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి